హలో అండి, నేను అరుణ దగ్గర. ఇక ఈరోజైతే పక్షులను చూడడం ఏది లేదు, ముందే పూజ. ఇక తీర్థం తీసుకోవడం కూడా ఉంది కాబట్టి ఫస్టే తీర్థం తీసుకొని పూజ స్టార్ట్ చేసాను. నీలయేశ్వరి శ్రీ రాజరాజేశ్వరి లలితా పరమేశ్వరి శ్రీ చక్రరాజ నిలయేశ్వరి లలితా పరమేశ్వరి శ్రీరాజరామంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమస్త. ఈరోజు అయితే మండే రోజు కంపల్సరీ నేను శివునికి, ఆ తర్వాత మన దగ్గర ఉన్న ప్రతిమలలో పార్వతీదేవి అనుకున్నట్టుగా నేను రెండు ప్రతిమలు ఎంచుకుంటా అమ్మవార్లు, శివుని పక్కకు అమ్మవార్లాగా. ఇంకా ఆ రెండు ప్రతిమలకు అభిషేకం చేసి మామిడి పండ్ల రసంతో చేసిన ఈరోజు అయితే ఇక మామిడి పండ్లే నివేదించిన. ఇక పూజ అయింది కాబట్టి బయటకు వెళ్దాం. తీర్థం తీసుకునే కార్యక్రమం ఎట్లా ఉంటుంది అనేది మళ్ళీ కొంచెం ఫ్రీగా ఉన్న నాడు చూపించడానికి. నేను అరుణానందగిరి. ఇక ఆ రోజు పూజ వచ్చేసరికి మరి కొంచెం లేట్ అయింది. పాలు పెట్టేసిన, సేమియా ఉప్మాకు ఇక వాటర్ పెట్టిన, చక్కచక్క మరి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు క్యారెట్ అన్ని కడిగింది. బయట చూడండి పక్షులు అయితే వస్తున్నాయి పోతున్నాయి. ఇక ఇప్పటిదాకా నేను పూజ చేసేటప్పుడు ఒకటే అల్లరి మళ్ళీ చూపిస్తా. ఇక క్యారెట్ ఫ్రై కావడానికి టైం పడిపోయి కాబట్టి లోపల వేరే పనులు ఉన్నాయి చేసుకుందాం. సింపుల్ బ్రేక్ఫాస్ట్. చూడండి మనం పెట్టిన వడియాలన్నీ ఇట్లా ఉన్నాయి. వీటిని ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత తిని టీ తాగి అప్పుడు వీటిని రివర్స్ చేసి పెడతా. రివర్స్ చేసి పెట్టినామంటే రేపటి వరకు ఇట్లా ఆరిపోతాయి. ఇవో ఇట్లా ఆరిపోతాయి. ఇంకొక రోజు అట్లానే ఎండబెట్టుకొని మనం ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. రెండు మూడు రోజులు ఆరని అనుకుంటే అట్లనే ఉన్నా ఫుల్గా డ్రై అయిపోతాయి. అప్పుడు మంచిగా ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ దాకా ఫ్రెష్ ఉంటాయి. ఇక ఇది సూజీ వడియాలు స్పెషల్గా మనమే తయారు చేసుకున్నాయి, మంచిగా ఉంటాయి. ఫ్రై చేసినాక ఎట్లయితాయో కూడా మీకు చూపిస్తా. మొన్న అయితే ఓమోతోటి పెట్టిన, ఇవైతే ప్లెయిన్గా పెట్టిన, ఇవేమో జీలకర్రతోటి పెట్టిన. ఇక రైస్ తోటి కూడా చేసుకోవాలి. నూకల పూస చేద్దాం. ఇక క్యారెట్ ఫ్రై అయ్యేలోపు మీకు అవి చూపించుకొని వద్దామని వెళ్ళిన. చూడండి ఇక వాటర్ రెడీగా ఉన్నాయి కాబట్టి వాటర్ వేసినామంటే ఒక 5 మినిట్స్లో సేమియా అవుతుంది. మనం పూజా రూమ్లో పూజ చేసుకునేటప్పుడు దేవుని దగ్గర పండ్లు పెడతాం కదా, ఆ పండ్లు గంట తర్వాత తీసుకొని తినచ్చు అంటారు. అయితే ఒక్కొక్కసారి మనం మర్చిపోతూ ఉంటాం. ఇంకా ఒకవేళ బాత్రూమ్ అటు ఇటు వెళ్తే మళ్ళీ ఇప్పుడే పూజా రూమ్ డోర్ తీసుడు ఎందుకని కూడా అనిపిస్తుంది. ఇక అట్లాంటప్పుడు తెల్లవారైనా మనం తీసుకొని తినచ్చు. ఇంట్లో ఎవరైనా ఇంకా ఫ్రెష్గా ఉంటే స్నానం చేసి వెంటనే వాళ్ళు దేవుని పూజా రూమ్లోకి మొక్కడానికి వెళ్తారు కదా, అట్లాంటప్పుడు వాళ్ళని దేవుని ఇంకా ఇక గంట తర్వాత తీసుకొని తింటే మంచిదని అంటారు. మరి అట్లా నివేదించి నైవేద్యం తినే పిట్ట వచ్చింది. పోయింది సో మనం వచ్చేసరికి అది వెళ్ళిపోతుంది. చిట్టి పిట్ట వచ్చింది. సైలెంట్గా ఉంటుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి కిచకిచా అంటా ఉంటుంది. నేను అరుణానందగిరి. ఇక్కడ ఈరోజు అయితే నేను టమాటా పన్నీర్ కర్రీ చేస్తున్నా. ఇక పన్నీర్ అయితే నీళ్ళు కొంచెం గోరువెచ్చగా చేసి అన్వేషించిన. రకరకాలు చేసుకుంటారు పన్నీర్ కర్రీ. ఇక పన్నీర్ను డీప్ ఫ్రై చేసి కూడా చేసుకోవచ్చు. తర్వాత మామూలుగా వేడి నీళ్ళల్లో చేసుకుంటే మెత్తగా ఉంటుంది, డీప్ ఫ్రై చేసుకుంటే గట్టిగా కొంచెం రోస్టెడ్ పన్నీర్ లాగా ఉంటుంది. రకరకాలు ఎట్లా ఇష్టమైతే అట్లా వేసుకోవచ్చు. తర్వాత ఈరోజు అయితే టమాటాలు వేసేస్తున్నా. లాస్ట్కు కస్తూరి మీద వేసుకుంటే సరిపోతుంది అంతే. ఇప్పుడైతే ఫస్ట్ మనం స్పైసెస్ వేసుకుందాం. సాజీరా, ఇలాచి,
లవంగ దాల్చిన ఇంత నాలుగు లైట్గా మైల్డ్గా వస్తుంది ఫ్లేవరు. ఎక్కువ మనకు నాన్ వెజ్ వాటిలాగా కాకుండా లైట్గా ఫ్లేవర్ వచ్చేటట్టు వేసిన అంతే. కొన్ని రకాల మసాలాలు కూడా వేసుకుంటారు, గ్రేవీ మసాలాలు. ఇంకా నేను ఏ మసాలా అయ్యా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తా అంతే. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేద్దాం. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తా వేసి కలుపుతాను. సింపుల్, కొంచెం బ్రౌన్ వచ్చేదాకా ఆనియన్స్ ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి మెంతి అయితే నేను లాస్ట్ వేస్తా కాబట్టి ఓన్లీ కొత్తిమీర వేసిన. పన్నీర్ కూడా లాస్ట్కే వేసుడు ఎందుకంటే టమాటాలు వేసుకున్నాం కాబట్టి పన్నీర్ కూడా లాస్ట్కి వేసుడు. పసుపు వేసుకుందాం. పసుపు వేసిన తర్వాత టమాటా వేసేద్దాం. టమాటా కొంచెం మగ్గుతున్నాయి అనుకున్న టైంలో మనం పన్నీర్ ముక్కలు వేసుకుంటూ సరిపోతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మరి మనం ఎంత టమాటాలు వేసుకుందాం పన్నీర్ ఎంత అనే దాని మీద వేసుకోవాల్సి వస్తుంది. సింపుల్ కర్రీ అప్పుడప్పుడు ఏదో ఒకటి. మొన్న మనము డిమార్ట్కి వెళ్ళాం కదా, ఇక అక్కడ నేను ఎప్పుడు పోయినా కొంచెం పన్నీర్ లేకుంటే రాజ్మా అట్లాంటివి ట్రై చేస్తా. ఇక రాజ్మా కూడా తెచ్చిన చేద్దాం అది కూడా ఒకరోజు. టమాటాలు మగ్గినాయి చూసి ఉప్పు కారం వేద్దాం. అయితే టమాటా గ్రేవీలాగా వేసి కూడా వేసుకుంటారు, కాకపోతే మనకు అన్నం వేస్తున్నా కాబట్టి నేను టమాటాలు ఇట్లనే ఉంచిన. ఇక రోటీకి అయితే గ్రేవీలాగా కూడా వేసి ఒకసారి మిక్సీలో దింపు అవుతుంది అట్లా కూడా వేసుకోవచ్చు ఇష్టం. ఉప్పు కారం వేద్దాం. ఎన్ని రకాల మసాలాలు ఎంత ఆయిల్ ఎన్ని వేసినా కానీ ఉప్పు కారం కరెక్ట్ లేకుంటే ఇంకా అది రుచి ఉండదు. అందుకని ఉప్పు కారం వేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తే ఇంకా టమాటా మగ్గిపోతుంది. అప్పుడు మనం పన్నీర్ వేసుకోవచ్చు. ఇక అంతే జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇంకా నేను ఇప్పుడైతే వేస్తలేను. ఒక్కోసారి మనం పన్నీర్ తెచ్చిన తర్వాత వండకపోతే దాని మీద డేట్ అయిపోతూ ఉంటుంది, అది కూడా అబ్జర్వ్ చేయాలి. తెచ్చేటప్పుడే జ్ఞాపకం ఉంచుకోవాలి ఇది వారం రోజులలో వండుడా ఎన్ని రోజులు అనేది మనం తెచ్చుకునేటప్పుడు కంపల్సరీ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక్కొక్కసారి తెచ్చుతాం అన్ని వస్తువులు తెచ్చిపెట్టుకుంటాం, కాకపోతే ఇంకా మర్చిపోతూ ఉంటాం అట్లా. అందుకని కంపల్సరీ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇంకా ఈ లోపల సల్ల చేసేద్దాం. మరి సల్ల చేసి ఈ పన్నీర్ పీసెస్ చూడండి, వెనీలా లేస్తే స్మూత్గా అవుతాయి. ఇట్లా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసి కూడా వేసుకుంటాం కదా అప్పుడప్పుడు. ఇక అదొక టైపు ఇదొక టైపు వేసేద్దాం. పన్నీర్ ముక్కలు కూడా కర్రీలా వేస్తే పన్నీర్ కూడా మంచిగా వాటర్ అంతా దీనిలో జ్యూసీలాగా టమాటా పులుసు వస్తుంది. అందుకని టమాటా కూడా రుచి పన్నీర్లోకి వెళ్ళాలి కదా అందుకని చెప్తున్నా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటే ఇంట్లో, కొందరికి ఏమో ఎక్కువసేపు ఉంచుడు ఇష్టం ఉండదు, కొందరికి ఇట్లా వేసి అట్లా బంద్ చేసి కూడా ఇష్టం ఉంటుంది. ఇక అది అప్పుడప్పుడు వేస్తాం కాబట్టి ఇక ఎవరికి ఎట్లా నచ్చుతుందో మరి మన ఇంట్లో ఎట్లా నచ్చుతుందో అది వేసుకోవడమే. పన్నీర్ మనం అప్పుడప్పుడు పాలు వెలిగినప్పుడు కూడా మనం పన్నీర్ ఇంట్లో తయారు చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇక ఒక 5 నిమిషాల తర్వాత ఇవన్నీ మంచి కలర్ వస్తే అప్పుడు మనం కసూరి మేత వేసుకొని స్టవ్ బంద్ చేసుకుంటాం. మరి ఎక్కువ అటు ఇటు కలిపితే అంత ముక్కలు ముక్కలు అవుతూ ఉంటుంది. కొంచెం ఇట్లా గంటతో అటు ఇటు ఇట్లా అంటే సరిపోతుంది. కసూరి మేత వేయడానికి ఇంకా టైం ఉంది. ఈ లోపల సల్ల వేసి పెడతా. కొత్తిమీర కూడా వేద్దాం. ఒక 5 మినిట్స్లో
మన కసూరి మీద వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుంటే అయిపోతుంది. అయితే ప్యాకెట్లకి వెళ్ళి తీసుకున్నాం. ఇక ఇది నలిసినట్టు చేసి అల్లేసేద్దాం. కర్రీ మూత తీస్తా. మామూలు మెంతి ఎండబెట్టి దాసుడు అని అనుకుంటారు. కాకపోతే ఇది ఇంకొక రకమైన వేరే మెంతి. ఇది మెంతిలనే ఇంకో రకం. అది కసూరి మెంతిగా డ్రై చేసి అమ్ముతారు మనకు. మామూలుగా మనం ఇంట్లో వాడుకునే మెంతి కాదు, ఇది కొంచెం వేరే ఉంటుంది. ఇది రాజస్థాన్ అటు సైడ్ వండుతుంది. ఇక ఇప్పుడు దీంతో మంచి టేస్ట్ వస్తుంది. ఇక స్టవ్ బంద్ చేసుకొని మరి సర్వ్ చేసుకోవచ్చు. మన టమాటా పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. రిస్క్ అయితే కసూరి మెంతి వేస్తేనే ఆ ఫ్లేవర్ వస్తుంది. దీనికైతే మంచి అనిపిస్తుంది నాకు, అందుకని వేసిన. అంటే మరి మన లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఇక టమాటా పన్నీర్ కర్రీ సూపర్గా స్మెల్ వస్తుంది. కసూరి మెంతి వేయగానే దాని టోటల్ ఫ్లేవరే చేంజ్ అవుతుంది. సల్ల పెరుగు ప్లెయిన్ రైస్ సింపుల్ లంచ్ ఇది. మరి ఇప్పుడు లంచ్ వరకు అయితే ఇట్లా జరిగింది. ఈవినింగ్ ఇంకేమైనా పక్షులు ఉంటే చూపిస్తే. ఈరోజు అయితే మార్నింగ్ ఎక్కువ పక్షులను చూపించడానికి వీలు కాలే, ఎందుకంటే నిన్న మనం హైదరాబాద్ వెళ్ళినాము. ఫంక్షన్ అటెండ్ అయ్యి హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ నైట్లో వచ్చేసరికి ఇక బాగా అలసిపోయినట్టు అయింది. మార్నింగ్ మళ్ళీ మన రొటీన్ ఉంటుంది కాబట్టి ఇంకా పక్షులను చూపించేంత తీరిక లేకుండే. ఇక ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ రెస్ట్ తీసుకొని లంచ్ చేద్దాం. ఈరోజు సాయంత్రం మరి ఇప్పుడే టీ పెట్టినా, టీ అవుతుంది ఆల్రెడీ. ఇక్కడ చూడండి అండుకొర్రలు, అండుకొర్రలు దోశ కోసం కడుగుదామని ఇలా 2 గ్లాసులు వేసిన. ఈ గ్లాస్ నేను ఏది ఇడ్లీ వేసినా దోశ వేసినా కొలత కోసం ఈ గ్లాస్ తీసుకుంటాను. 2 అండుకొర్రలు వేసిన, ఒకటేమో మినుములు పొట్టుతోటి మినుములు ఇది. తర్వాత ఇక చూడండి 1/2 స్పూను మెంతులు. ఇక్కడ చూడండి అటుకులు, మామూలుగా పోహా దొడ్డటుకులు ఉంటాయి కదా అవి 1 గ్లాసు. ఇప్పుడు 2 ఏమో అండుకొర్రలు వేసుకున్నాం, 1 ఏమో అటుకులు వేసుకున్నాం, 1 మినపప్పు వేసుకున్నాం. మనము ఇప్పుడు వీటితోటి మనం దోశ వేసుకోవచ్చు. ఒకవేళ మనకు పిండి ఇంకెక్కువ కావాలి, బియ్యం కూడా వాడదాం అనుకుంటే 1 బియ్యం వేసుకోవచ్చు అంతే. ఇక బియ్యం లేకుండా ఇట్లనే వేసుకోవాలంటే ఇట్లా కూడా వేసుకోవచ్చు. మనకు పిండి ఎక్కువ కావాలనుకున్నప్పుడు మాత్రమే బియ్యం యాడ్ చేసుకోవచ్చు. లేకుంటే డైటింగ్ చేసేవాళ్ళు కొందరు ట్రై చేస్తూ ఉంటారు మిల్లెట్స్ వేడి తగ్గడానికి, వాళ్ళైతే బియ్యం వాడద్దు. ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. ఇక ఇప్పుడు కడిగి పెడదాం నైట్లో. మరి 10:30-11 వరకు అట్లా రుబ్బి సెట్ చేసుకుంటే అయిపోతుంది. చూడండి టీ మంచి కలర్ వచ్చింది. స్టవ్ బంద్ చేసుకుందాం. ఇక్కడ చూడండి ఒకసారి కడిగి వాటర్ ఇంట్లో పోసి పెట్టిన. ఇవి జామ చెట్టుకు వేసుకోవడానికి ఇంట్లో పోసి పెట్టినా, ఎందుకంటే అటు వేస్ట్ చేస్తే ఏమొస్తుంది, మనం చెట్టుకు వస్తే మంచి కాయలు కాస్తాయి కదా, అందుకని. ఓకే అవి పోసి పెట్టినా. ఇక్కడైతే ఇక చూడండి 3 వేలు మునిగేటట్టుగా వాటర్ ఇట్లా పోసి పెట్టాలి. ఈ వాటర్ తోటే మనం ఈ దోశపిండి రుబ్బుకుంటే సరిపోతుంది. ఈ వాటర్ మరి నైట్లో దోశపిండి చేసిన నుండి మరి రేపు మార్నింగ్ దోశ వేసుకునేదాకా రేపటి వీడియోలో చూద్దాం. ఈరోజు తింటే రేపు మంచి విడతటి వెళ్దాం అప్పుడు అర్థం.